వివై వై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ అనుమానం పెనుభూతం ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో దుగ్గిశెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు అతను లోబి మాత్రమే కాక మహా అనుమానం మనిషి అతనికి పూర్వీకులు ఇచ్చిపోయిన ఇల్లు దాని చుట్టూ విశాలమైన ఆవరణ ఉండేది ఆ ఆవరణలో కూరగాయల తోట వేసి మరింత డబ్బు సంపాదించాలని అతనికి ఆలోచన వచ్చింది తోట పని చేయటానికి రాత్రివేళల్లో ఇంటికి కాపలా ఉండటానికి ఒకే మనిషిని పెట్టుకుంటే కలిసి వస్తుందని అతను ఆలోచించాడు రెండు పనులు చేయటానికి నీలకంఠుడు అనేవాడు ఒకడు దొరికాడు నీలకంఠుడు తోట పనిలో సమర్థుడని త్వరలోనే తేలిపోయింది అయితే శెట్టికి ఒక అనుమానం వచ్చింది పగలంతా ఒళ్ళు ఉంచి ఇంటి పని చేసేవాడు రాత్రి తెల్లవార్లు మేలుకొని ఉండి ఇంటి కాపలా కాస్తాడా నీలకంఠుడు రాత్రి కాపలా సరిగ్గా కాస్తున్నాడో లేదోనని పరీక్షించటానికని శెట్టి ఒక రాత్రి నెత్తిన ముసుగు కప్పుకొని దొడ్డి తలుపులు తెరిచి బయటికి వచ్చాడు తెరిచినప్పుడు ఆ పాతకాలపు తలుపులు కిర్రుమని చప్పుడు చేశాయి ఇంటి ముందు కాపలా కాస్తున్న నీలకంఠుడు ఆ చప్పుడు విని చేతకర్ర పట్టుకొని ఇంటి వెనక్కు వెళ్ళి ఒక ముసుగు మనిషి పోతూ ఉండటాన్ని చూసి తన కర్ర ఎత్తి ఆ మనిషి బుర్ర పగలగొట్టబోయాడు అంతలో శెట్టి వెనక్కు తిరిగి చూసి కెవ్వున అరిచాడు నీలకంఠుడు తన యజమాని గొంతు గుర్తుపట్టి మీరా బాబుగారు ఇంత రాత్రివేళ ఇటుగా వచ్చారేం అని అడిగాడు నువ్వు సరిగ్గా కాపలా కాస్తున్నావో లేదో చూద్దామని వచ్చాలే పర్వాలేదు నిద్రపోకుండా ఏ పని నువ్వు బాగానే చేస్తున్నావే నువ్వు అప్పుడప్పుడు నిన్ను పరీక్షించటానికి ఇలా వస్తుంటానని అనుకున్నావా నేనప్పుడప్పుడు ఇలానే వస్తుంటాను అందుచేత నువ్వు బుర్ర పగలగొట్టే ముందు ఎవరినైనది కాస్త చూడు అని చెప్పి శెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇలా శెట్టి తల తిరుగుడు మాటలు విన్న తర్వాత ఏ సమయంలో శెట్టి వచ్చి చూస్తాడోనని నీలకంఠుడు మరింత శ్రద్ధగా కాపలా కాస్తాడని శెట్టి ఉద్దేశం అయితే ఇదంతా పొంచి ఉన్న ఒక దొంగ చెవిన పడింది వాడు శెట్టి ఇంటి మీద ఒక కన్నేసు ఉంటున్నాడు కానీ నీలకంటుడి మూలంగా వాడికి ఏమాత్రమూ అవకాశం దొరకటం లేదు అయితే ఇప్పుడు శెట్టి మాటలు విన్నాక వాడికి ఒక ఉపాయం తోచింది వాడు ఇంచుమించు శెట్టి శరీరం లాంటి శరీరం కలవాడే ఆ రాత్రికి వాడు వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రి అదే వేళకు శెట్టిలాగా బట్టలు ధరించి శెట్టిగారి పెరటి గోడ దూకి గోడవార చీకటిలో నక్కుతూ వంటింటికేసి వెళ్ళాడు అక్కడ వాడు వంటింటి తాళాన్ని తన దగ్గర ఉన్న మారుతాళం చెవులతో తీసే ప్రయత్నంలో పడ్డాడు కిందటి రోజులాగే నీలకంఠుడు ఇంటి వెనక అలికిడి విని అటుకేసి వచ్చి వంటింటి తలుపు తెరుస్తున్న దొంగను చూసి శెట్టి మళ్ళీ తనను పరీక్షించటానికి వచ్చాడనుకున్నాడు శెట్టి రోజు తనను ఇలా పరీక్షించటం వాడికి అసహ్యం వేసింది శెట్టికి మంచిగా బుద్ధి చెప్పాలనుకొని దొంగతాళం తీసి వంటింట ప్రవేశించగానే నీలకంఠుడు చప్పుడు చేయకుండా వెళ్ళి వంటింటి తలుపు మోసి బయట నుంచి గడియ పెట్టాడు ఈ దెబ్బతో శెట్టికి బుద్ధి వస్తుందని ఇక ఎన్నడూ తనను పరీక్షించటానికి రాడని నీలకంఠుడు అనుకున్నాడు దొంగ మాత్రం వంటింట చిక్కిపోయాడు తాను శెట్టిలాగా వేషం వేసుకున్న నీలకంఠుడు తనను దొంగగా గుర్తుపట్టాడని వాడికి తోచింది అయినా వాడు వంటిల్లు ఖాళీ చేసి తాను తీసుకుపోదలుచుకున్నదంతా మూటకట్టి బయటపడే అవకాశం కోసం చూడసాగాడు ఇంతలో బయట గడియ ఎవరో మెల్లగా తీస్తున్నట్టుగా దొంగకు తెలిసింది వాడు ఒక గరిట చేత పట్టుకొని తలుపు చాటున నిలబడ్డాడు ఇంతలో తలుపు తీసి ఎవరో వంటింట్లోకి వచ్చారు అది ఎవరని చూడక దొంగ ఆ మనిషి నెత్తిన బలంగా కొట్టి పీక పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి తాను తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్న మూటతో వచ్చిన దారినే గొడదూకి వెళ్ళిపోయాడు తెల్లవారగానే నీలకంఠుడు వంటింటికేసి వచ్చాడు వంటింటి తలుపు తీసి ఉంది లోపల సెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాడు వంటిల్లు పూర్తిగా ఖాళీ అయి ఉంది నీలకంఠుడు చప్పున తన యజమాని కట్లు విప్పి ఏం జరిగింది అని అడిగాడు మొన్న రాత్రి దొడ్డి తలుపు కిర్రుమంటే నువ్వు విని వచ్చావు దొంగవాడు చప్పుడు చేయకుండా వస్తాడు కదా అందుకని తలుపు చప్పుడు కాకుండా నూనె వేసి దొంగోడొస్తే నువ్వు తెలుసుకుంటావో లేదో చూద్దామని నిన్న రాత్రి బయటికి వచ్చాను వంటింటి తలుపు గడియ పెట్టి ఉన్నది కానీ తాళం తీసి ఉంది అది ఎవరి పన అనుకొని ఆశ్చర్యపోతూ గడియ తీసి లోపలికి వెళ్ళాను లోపల ఒక దొంగ విధవ ఉండనే ఉన్నాడు వాడు నా మీద హఠాత్తుగా విరుచుకుపడి ఇలా చేశాడు రాత్రి దొంగ ఇంట్లో పడి దోస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నట్టు అని శెట్టి నీలకంఠుణ్ణి అడిగాడు శెట్టి అనుకొని తాను వంటింట్లో బంధించినది దొంగేనన్న సంగతి నీలకంఠుడికి తెలిసిపోయింది కానీ వాడు తన పొరపాటు యజమానికి తెలియనివ్వకుండా వారేనే మీరు రాత్రి ఇంటికి దొంగ రావటం నేను చూడలేదనుకున్నారా వాడు గోడ దూకటము వంటింటి తాళం తీయటము అంతా గమనిస్తూనే ఉన్నాను వాణ్ణి లోపల పెట్టి బయట గడియపెట్టింది నేను కాదా నేను పట్టుకున్న దొంగను మీరు విడిచిపెట్టారు కదా నన్నే తప్పు పడుతున్నారా అని అన్నాడు శెట్టి తొల్లముఖం వేశాడు అటు తరువాత ఆయన నీలకంఠుణ్ణి ఎన్నడూ పరీక్షించలేదు ఇలా అనుమానం పెనుభూతం అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి మరొక కథ చోర శాస్త్రం ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ ఇక కథలోకి వెళ్దాం పూర్వం ఒక గజ దొంగ తన జీవితం అంతా పెద్ద పెద్ద దొంగతనాల్లో గడిపి ఎన్నడూ పట్టుబడకుండా తప్పించుకుంటూ చాలా డబ్బు గడించాడు వయసు మళ్ళినాక అతను దొంగతనాలు మానేసి దారానగరం చేరి విదేశీ వర్తకుడినని చెప్పుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవించసాగాడు అతని పేరు దారా దత్తుడు వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్న దారాదత్తుడి ఆరోగ్యం అంతగా బాగాలేదు అయితే ఆ నగరంలో సోమశాస్త్రి అనే ఘనవైద్యుడు ఆయనకు అవసరమైన చికిత్సలు చేస్తూ ఉండేవాడు ఆయన వైద్యం దారాదత్తుడికి అద్భుతంగా పనిచేసేది ఇంతలో సోమశాస్త్రి అకస్మాత్తుగా చనిపోయాడు దారాదత్తుడు తనకు సరియైన వైద్యం చేసేవాడు ఉండడని బాధపడ్డాడు భయపడ్డాడు కూడా అయితే సోమశాస్త్రి శిష్యుడు సుమంతుడు అనేవాడు సోమశాస్త్రి స్థానంలో వైద్యం చేస్తూ త్వరలోనే గురువంతటి వాడన్న కీర్తిని తెచ్చుకున్నాడు ఈసారి అస్వస్థత కలిగినప్పుడు దారాదత్తుడు సుమంతుడి నుంచి చికిత్స పొందటానికి బయలుదేరాడు దారాదత్తుడి వద్ద రంగడు అనే నౌకరు కుర్రవాడు తప్ప ఇంకెవరూ లేరు రంగడు తానే బండి కట్టి తెచ్చి దారాదత్తుణ్ణి సుమంతుడి వద్దకు తీసుకుపోవటానికి బయలుదేరాడు మధ్య దారిలో దుకాణాల వీధిలో జనం గుంపులు గుంపులుగా ఉన్నారు ఒక యువకుణ్ణి స్తంభానికి కట్టేసి కొందరు చావకొడుతున్నారు రంగడు బండి దిగి వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దారాదత్తుడితో చెప్పాడు ఆ యువకుడు దొంగతనం చెయ్యబోయి దొరికిపోయాడట ఈ మాట చెప్పి రంగడు బండిని ముందుకు సాగించాడు దారాదత్తుడికి ఆ యువకుణ్ణి చూస్తే చాలా జాలి కలిగింది అతను అమాయకుడై ఉండాలి చోర విద్యలో నైపుణ్యం కలవాడు పట్టుబడవలసిన అవసరం లేదు దారాదత్తుడు ఎన్నో ఏళ్ల పాటు ఎంతెంతో గొప్ప దొంగతనాలు చేసి కూడా ఎన్నడూ పట్టుబడలేదు బండి సుమంతుడి వైద్యశాల చేరింది సుమంతుడు దారాదత్తుడి రోగ లక్షణాలు తెలుసుకొని మందు ఇచ్చాడు తరువాత ఇద్దరు కబుర్లలోకి దిగారు సోమశాస్త్రి గారు పోయాక మళ్ళీ అంతటి ఘన వైద్యుడు పుట్టడని అందరూ అనుకున్నారు కానీ నువ్వు ఆయన లేని లోటు తీర్చటం చాలా గొప్ప విషయం అని అన్నాడు దారాదత్తుడు అది కూడా గురువుగారి చలవే ఆయన పోయే ముందు తాను నేర్చుకున్నది అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్నది యావత్తు నాకు వివరంగా రచించి ఒక గొప్ప వైద్యశాస్త్ర గ్రంథాన్ని తయారు చేసి ఇచ్చారు దాని సహాయంతోనే నేను రోగులకు చికిత్సలు చేయగలుగుతున్నాను అని అన్నాడు సుమంతుడు దారాదత్తుడు సుమంతుడి వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వచ్చాడు సుమంతుడిచ్చిన ఔషధం చాలా బాగా పనిచేసినట్టుగా కనిపించింది అతనికి ఒక ఆలోచన వచ్చింది ప్రశస్తమైన వైద్యశాస్త్ర గ్రంథం ఉండబట్టే కదా సుమంతుడు ఒక ఘన వైద్యుడి అడుగుజాడల్లో వైద్య వృత్తిని కొనసాగించగలుగుతున్నాడు అలాగే చోర శాస్త్రం గురించి ఒక సమర్థుడు గ్రంథం రాస్తే తాను వీధిలో చూసిన యువకుడిలాగా అసమర్థులైన దొంగలు పుట్టకపోవటము క్రూరమైన శిక్షకు గురికాకపోవటము జరగదు కదా తనకు అపారమైన చోర అనుభవము నైపుణ్యము వివరించుతూ చోర శాస్త్ర గ్రంథం రచించి ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకున్నాడు దారాదత్తుడు అతను తన అనుభవాలన్నింటినీ నెంబరు వేసుకొని చోరుడికి ఎదురయ్యే సమస్యలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తాను వాటినన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నాడో వివరిస్తూ చోరశాస్త్రం రాయటం మొదలు పెట్టాడు కొంతకాలానికి గ్రంథం పూర్తి అయింది దారాదత్తుడు పుస్తకం రాస్తున్న సంగతి రంగడికి తెలుసు అది చోర శాస్త్రమని కూడా వాడు పసిగట్టాడు చోర విద్యలో తన యజమానికి ఇంత నైపుణ్యం ఎలా వచ్చిందో వాడు గ్రహించాడు అయితే రంగడు తన రహస్యం గ్రహించలేదని గ్రహించిన వాడి వల్ల తనకు అపాయం జరగదని దారాదత్తుడు నమ్మాడు రంగడు అవకాశం దొరికినప్పుడల్లా చోర శాస్త్రాన్ని చదువుతూ రాసాగాడు వాడి ఆలోచనలు పరుగులు తీశాయి ఒకనాడు వాడు చోర శాస్త్రాన్ని సంగ్రహించి యజమాని వద్ద నుంచి పారిపోయాడు అది తెలుసుకొని దారాదత్తుడు నివ్వెరపోయాడు రంగడి లాంటి బుద్ధివంతుడు విశ్వాసపాత్రుడు ఇలా చేయటం దారాదత్తుడికి ఆశ్చర్యం కలిగించింది ఇది జరిగిన కొద్ది రోజులకే నగరంలో అతి తెలివిగా దొంగతనాలు ఆరంభమయ్యాయి దొంగ దొరకడు దొంగతనం జరిగిన వివరాలు వింటుంటే దారాదత్తుడికి తన గ్రంథంలో ఉన్న వివరాలు జ్ఞాపకం వచ్చాయి తాను పుస్తకంలో చెప్పిన మెలకువలన్నీ పాటించి దొంగతనాలు చేస్తుంది రంగడేనని కూడా స్పష్టమైంది నానాటికి దొంగతనాలు హెచ్చవుతున్నాయి రంగడు ఏనాడో తన ఇల్లు దోచుకోవడానికి కూడా పథకం వేస్తాడని దారాదత్తుడు ఊహించాడు తన యజమాని దగ్గర ఎంత ధనం ఉన్నది వాడికి తెలిసినట్టు నగరంలో మరెవరికీ తెలియదు అదీ కాక వాడికి దారాదత్తుడి నిత్య జీవితము ఇల్లు బాగా తెలుసు ఈ ఆలోచనతో దారాదత్తుడికి మనశ్శాంతి లేకుండా పోయింది చాలా రోజులు మదనపడి అతను రంగడు తన ఇంట దొంగతనానికి వస్తే వాణ్ణి పట్టటానికి ఒక పథకం వేశాడు ఈ లోపల నగరంలో దండోరా వేశారు దొంగను పట్టి ఇచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటించారు దారాదత్తుడు అనుకున్నట్టే రంగడు ఒకరోజు అతని ఇంటికి దొంగతనానికి వచ్చి దారాదత్తుడి పన్నాగం మూలంగా పట్టుబడిపోయాడు దారాదత్తుడు రంగడితో ఏమ్రా చోరశాస్త్రం దొంగలించినంత మాత్రాన నా ఇంటనే దొంగతనం చేయగలననుకున్నావా అని అన్నాడు ఆ చోరశాస్త్రాన్ని నమ్మే ఇలాగయ్యాను ఎందుకీ చోరశాస్త్రం శాస్త్రం అంటూ రంగడు తన సంచిలో ఉన్న చోరశాస్త్రాన్ని దారాదత్తుడి మీదికి గిరాటు వేశాడు రంగణ్ణి ఏం చేయాలో దారాదత్తుడికి తోచలేదు వాణ్ణి రాజుగారికి పట్టి ఇచ్చి బహుమానం పుచ్చుకోవచ్చు కానీ రంగడు తన గుట్టు బయట పెట్టేస్తాడు అందుచేత అతను రంగడితో వాక్చలేపూర్వకంగా రంగా తప్పు చేస్తే చేశావు ఇంకెప్పుడు ఇలా చేయకు కష్టపడి బ్రతుకు ఇప్పటికే చాలా డబ్బు దోచుకున్నావు దానితో ఏ వ్యాపారం అన్నా చేసుకో అంటూ రంగడిని వదిలేశాడు తరువాత దారాదత్తుడు ఆలోచించాడు రంగడు తన ఇల్లు దోస్తాడంటే తన మనశ్శాంతి ఎంతగా పాడైంది గుర్తు తెచ్చుకున్నాడు చోరశాస్త్రం లోకానికి మేలు చేసే వైద్యశాస్త్రం లాంటిది కాదు అందుచేత అతను తన చోరశాస్త్రాన్ని తగలబెట్టేశాడు ఇలా చోరశాస్త్రం శాస్త్రం అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ సమర్థురాలు ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు అతని కొడుకు శ్రీమంతుడు అనేవాడు వట్టి దద్దమ్మ వాడికి పెళ్ళిడు వచ్చిన బుద్ధి వికసించలేదు పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు డబ్బున్నవాడు కావటం చేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేశాడు పెళ్లి కూతురు లక్ష్మి అందమైనదే కాక చురుకైన పిల్ల కూడా మనసు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్య కేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగులు వాడని లక్ష్మి వైపు వాళ్ళు దిగులు పడ్డారు లక్ష్మి మాత్రం తొనకలేదు తన భర్త కేవలము అమాయకుడేనని ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషిని చేసుకోవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరగడు అతనికి ప్రపంచం మొహం తెలియదు వాడు మారతాడేమోనన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకును కోడలిని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్లకు పుష్కలంగా డబ్బిచ్చాడు కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ళ వెంట మరెవరినీ పంపలేదు తన భార్య వెంట వెళ్ళటానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంట పోతున్నట్టుగా భయపడ్డాడు కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటము వింత వింత దృశ్యాలు చూడటము అతనికి సరదాగానే ఉంది ఖర్చు చేయటానికి డబ్బున్నది కనుక ప్రయాణం సుఖంగా సాగింది అయితే ఈ కొత్త ప్రదేశాల్లో శ్రీమంతుడికి లక్ష్మి యొక్కతే ఆప్తురాలైంది తల్లిచాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ వచ్చాడు తాను తప్పిపోతానని అతనికి చెడ్డ భయం ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు కనిపించాయి అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది ఆమెకు అరటి అరటిపళ్ళు చాలా ఇష్టం వెంటనే అతను లక్ష్మితో ఈ పళ్ళు మా నాయనమ్మకు బాగా ఇష్టం ఇంత మంచి పళ్ళు ఆమె ఎన్నడూ తిని ఉండదు మా తాతయ్య ఆవిడ కోసం ఆమెడ దూరం పోయి పళ్ళు తెచ్చాడట అని అన్నాడు అలా అయితే మనం తప్పక తిరుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం అన్నది లక్ష్మి అంతదా కాగడం దేనికి మా ఊరి వాళ్ళెవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి అప్పుడే పంపవచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా లక్ష్మి పరధ్యానంగా సరేనన్నది తమ ఊరి వాళ్ళేమన్నా కనిపిస్తారేమోనని చూస్తున్న అతన్ని పక్కన కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికి వెళ్ళింది శ్రీమంతుడు దారినే పోతున్న ఇద్దరు మనుషులను పరకరించి మీది గంగాపురం కదూ అని అడిగాడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అందులో ఒకడు అవును ఏం ఎందుకు అని అన్నాడు నేను గోవిందశెట్టి కొడుకును మా నాయనమ్మకు కొన్ని పళ్ళు పంపాలి మీరేమి అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను ఏమంటారు అని అన్నాడు శ్రీమంతుడు దానికేం భాగ్యం ఆ పల్లెవో త్వరగా పట్టుకురా మేం వెళ్ళాలి అని వాళ్ళు తొందర పెట్టారు శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి పాతిక రూపాయలకు ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు పళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి మీ మేలు మరువను అని అన్నాడు వాళ్ళు పళ్ళు తీసుకొని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరకు తిరిగి వచ్చి తాను చేసిన పని చెప్పాడు లక్ష్మి నీరు గారిపోయి ఇంకెప్పుడు అలా తెలియని ముఖాలను నమ్మొద్దు జ్ఞాపకం ఉంచుకో అని అన్నది తరువాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలచలేదు శ్రీమంతుడు లక్ష్మి మరో యాత్రాస్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికి వచ్చారు కొత్త చోట లక్ష్మి శ్రీమంతుడు ఒక సత్రంలో మంచి గది తీసుకొని అందులో బస చేశారు శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటికి రాగానే ఆ ఇద్దరు అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు వాళ్ళని చూసి శ్రీమంతుడు పరమానందం చెంది గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు మా ఏమన్నది మా ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగారు నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్చపోయింది మీ నాన్నని తెలివికి సంతోషించాడు పోతే మీ నాయనమ్మ నీకు ఒక మాట చెప్పమంది యాత్రల నుంచి ఆమెకు ఓ వెండిపల్లెము బంగారు లోటా కావాలట వెంటనే పంపించమన్నది మరి మేము వస్తాం అన్నారు వాళ్ళు ఆగండి ఆగండి మీరు గంగాపురం ఎప్పుడు వెళ్తున్నారు అన్నాడు శ్రీమంతుడు ఇప్పుడే వెళ్తున్నాం ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా అన్నారు వాళ్ళు అలా కాదు ఇక్కడ నాకు మీరు కాక ఎవరున్నారు అన్నాడు శ్రీమంతుడు అయితే త్వరగా ఆ వెండిపల్లెము బంగారు లోట ఇచ్చే మరి అని వాళ్ళు అతన్ని తొందర చేశారు శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటికి వచ్చాడు ముగ్గురు కలిసి బంగారం కొట్టుకు వెళ్ళి ఒక వెండిపల్లెము బంగారు లోట నూట యాభై రూపాయలకు కొన్నారు వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు వాళ్ళను పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి తిరిగి వచ్చి నువ్వొట్టి అనుమానం మనిషివి వాళ్ళు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు అంటూ వాళ్లతో జరిగిందంతా భార్యకు చెప్పాడు లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు ఆమె నోట మాట రాలేదు వాళ్ళు దొంగ వెదవలని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడి కళ్ళు తెరవులు పడవు అందుచేత ఆమె అతనితో అవును వాళ్ళ పెద్ద మనుషులే ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పు వాళ్ళను మర్యాద చేయకపోవటం ఏం బాగుంటుంది అని అన్నది లక్ష్మి తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరొక యాత్రాస్థలానికి ప్రయాణం కట్టింది దొంగలకు ఈ దంపతులు కిక్కురమనకపోవటం చూసి మరింత ఆశ పుట్టింది కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంట పడ్డారు అతను వాళ్లను ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకువచ్చి తన భార్యకు పరిచయం చేశాడు లక్ష్మి వాళ్లను చూస్తూనే అమాయకంగా రండి రండి గంగాపురంలో మా అత్తమామలు బాగున్నారా మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అని అన్నది వాళ్ళు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకొని సంతోషించారు ఆమె వారికి పలహారం పెట్టి మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక సహాయం చేయాలి అని అన్నది మేము మీ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు మళ్ళా త్వరలోనే గంగాపురం పోతాం ఏమన్నా కబురు ఉంటే చెప్పండి అన్నారు వాళ్ళు అయితే వెళ్ళే ముందు ఒకసారి కనిపించండి అని లక్ష్మి వాళ్లను సాగనంపింది తరువాత ఆమె పక్క గదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా చెప్పి వాళ్ళను పట్టుకోవటానికి ఒక నాటకం ఆడతానని అందుకుగాను తన మామగారు వయసు గల ఒక పెద్ద మనిషి ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలామిడ సహాయపడాలని కోరింది వాళ్ళందుకు సరేనన్నారు ఆమె వాళ్ళిద్దరిని తీసుకువచ్చి ఒక మంచం మీద కూర్చోబెట్టింది వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి చేతికర్ర చెప్పుల జత అక్కడే ఉంచింది ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపవద్దని ఏం జరిగేది చూస్తుండమని గట్టిగా హెచ్చరించింది కొంచెం సేపటికి దొంగ పెద్ద మనుషులు లోపలికి వచ్చారు వస్తూనే కొత్త వాళ్ళను చూసి గతుక్కుమన్నారు రండి రండి ఆగిపోయారేం మీకు తెలుసుగా వీరు మా మామగారు గోవిందశెట్టి గారు ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి దొంగ వెదవుల తత్తర పడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు కేసి కురకురా చూస్తూ నిలబడి ఉన్నారు లక్ష్మి నడుం బిగించి మా వారు ఇచ్చిన వెండిపల్లెము బంగారులోట ఏం చేశారు చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి అని అన్నది క్షమించండి బుద్ధి గడ్డి తిన్నది మాకు గంగాపురం తెలియదు వీళ్ళిద్దరినీ మేం ఎరగం అంటూ వాళ్ళు లక్ష్మీ కాళ్ళ మీద పడ్డారు శ్రీమంతుడు పట్టరాని కోపంతో ఎంత మోసం ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపుల మీద కొట్టాడు వాళ్ళు ఖాళీ సత్తువ కొద్దీ పారిపోయారు లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంది అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెరివితేటల గురించి గురి కుదిరింది ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు ఇలా సమర్థురాలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్